₹5 కి ఏం వస్తుందమ్మా? ₹5 తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు తలనొప్పి ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. నమస్తే సార్. నమస్తే సార్. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దీని గురించి ఏపీ ప్రభుత్వం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది అనే విషయం నిన్న జరిగిన సమీక్షలో చాలా బాగా అర్థమైంది. అసలు ఈ కాన్సెప్ట్ గురించి మీ ఉద్దేశం ఏంటి సార్? అసలు ఈ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్టే చాలా అద్భుతం. ఎందుకంటే పూర్వం ఉండింది మనకు, అంటే పూర్వం అంటే వైద్యం అందరికీ ఎప్పుడు అందుబాటులో లేదు, టు బి ఫ్రాంక్. అయితే ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఒక కుటుంబాన్ని, ఒక తాత తండ్రి కొడుకు, అంటే జీవన శైలిలో వచ్చే జబ్బులు, అంటే వాళ్ళ జీన్స్లో ఏం జబ్బులు ఉన్నాయి, ఒక కుటుంబాన్ని ఒకే డాక్టర్ చూస్తే ఏం జరుగుతుందంటే ఆయనకి ఆ ఇంటిలో ఉన్న హిస్టరీ, మెడికల్ హిస్టరీ అంతా కూడా అతనికి తెలుస్తుంది. ఓ, తండ్రికి ఆస్మా ఉండింది కాబట్టి కొడుకు వచ్చే ఛాన్స్ ఉంది, వీడికి రాకుండా ఏం చేయొచ్చు, మనం ప్రివెన్షన్ ఎలా చేయొచ్చు, ఇలా ఒక మైండ్లో ఆయనకు ఒక ఇది ఉంటుంది. దీన్ని ఫ్యామిలీ డాక్టర్ అంటారు. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇదేంటంటే ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ఆయన ప్రకటించారు. ప్రకటిస్తే ఏమైందంటే అప్పుడు కొంత విమర్శలు వచ్చాయి, ఇంకా లేదు మీకు ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవు, అవి లేవు, ఇవి లేవు, ఊరికే పథకాలు ప్రకటిస్తే అయిపోయినా అన్నట్టుగా వచ్చింది. దానికి సమాధానంగానే నిన్న జరిగిన, సోమవారం జరిగిన సమీక్షా సమావేశం. ఈ సమీక్షా సమావేశంలో ఏం జరిగిందంటే ఎక్కడెక్కడ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, అంటే వచ్చే 23 రోజుల్లో 28 లక్షల మందికి డాక్టర్లు వైద్యం అందించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రుల్లో వాళ్ళకున్న మానవ వనరులు, అంటే సిబ్బందిలో ఎక్కడెక్కడ లోటు ఉంది, వాళ్ళు ఎలా వెంటనే నియమించుకోవాలి, మందులు ఎన్ని కొనాలి, ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయి, నిర్వహణ, ఇదంతా కూడా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చే లోటుపాట్లన్నీ కూడా గవర్నమెంట్ దాన్ని సరిచేయడానికి ఒక సమావేశం జరిగి ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ముందుకు పోతున్నారు. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలన్నీ కూడా అధిగమిస్తే యాక్చువల్గా ఏంటంటే ఇది పేద ప్రజలకి ఒక వరం లాంటిది. అంటే గ్రామాల్లో వాళ్ళు నానా అవస్థలు పడి పట్టణాలకి చేరుకొని ఆ పట్టణాల్లో ఆ వైద్యం బిల్లులు భరించలేక ఈ బాధలన్నీ పడకుండా నేరుగా డాక్టర్లే వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి కొన్ని రకాల టెస్టులు చేసి వాళ్ళకి ఏదైనా జబ్బు ఉంటే దాన్ని నిర్ధారణ చేసి ఆ జబ్బుకు తగిన ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి అని డిసైడ్ చేస్తారు. అంటే ఒక రోగి మంచం మీద ఉన్నాడు అనుకుంటే ఆ మంచం మీద ఉన్న రోగి దగ్గరికి నేరుగా ప్రభుత్వ డాక్టరే వెళ్ళి చికిత్స చేస్తాడు. ఇది కరెక్ట్గా బాగా అమలైతే ఇది గ్రామాల్లో చాలా మరకు వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి ఒక అద్భుతం. ఇది ఎందుకు అద్భుతం అంటే గ్రామ ప్రజలు బాగా ఆర్థికంగా దెబ్బతినడానికి అనారోగ్యంతో వచ్చే ఈ వైద్య ఖర్చులే ఎక్కువ కారణం. ఇప్పుడు మనకు వైద్యం బాగా డెవలప్ అయింది, ఒకప్పుడు వైద్యమే లేదు. వైద్యం లేదంటే ఏదో పెద్ద పెద్ద ఊర్లలో ఆసుపత్రులు ఉండేవి, పల్లెటూళ్ళలో చిన్న చిన్న ఊర్లో ఆర్ఎంపి డాక్టర్లు అని వేరే వేరే డాక్టర్ రకరకాల డాక్టర్లు ఉండేవాళ్ళు, వాళ్ళల్లో కొంతమంది నిజంగా క్వాలిఫైడ్ ఉండేవాళ్ళు. క్వాలిఫైడ్ కాకుండా ఊరికే ఏదో సర్టిఫికేట్ తెచ్చుకొని పిచ్చి పిచ్చి వైద్యం చేసి రోగుల ప్రాణాల మీదకి తెచ్చేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఈ రోగులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి డబ్బులు లేవు కదా, డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళకున్న చిన్న చిన్న ఇవే తీసుకునేవాళ్ళు. అక్కడ ఏదో ఒక మందు, ఆ మందు అతనికి అతని జబ్బుకు పనిచేస్తుందో లేదో కూడా అతనికి తెలియదు. పాపం పెద్ద ఆసుపత్రికి పోవాలా, జిల్లా హెడ్ క్వార్టర్కో లేదా ఇంకో పెద్ద, అప్పట్లో తాలూకాలు ఉండేవి, తాలూకా హెడ్ క్వార్టర్కో పోతే తప్ప అతనికి జబ్బు నయమయ్యే పరిస్థితి లేదు. ఇలా చాలామంది జబ్బుల బారిన పడి వాళ్ళకి ఏం జబ్బు వచ్చిందో కూడా తెలియకుండా చచ్చిపోయేవాళ్ళు. కాలక్రమేణా ఏం జరిగిందంటే వైద్యం అభివృద్ధి చెందింది. అయితే ప్రభుత్వాలు ఏం చేశాయంటే వైద్యాన్ని ప్రైవేట్ చేతుల్లో పెట్టేశాయి. అదొక పరిణామం, దాన్ని ఎవరు ఆపలేరు. దేశమంతా జరిగింది, ప్రపంచమంతా జరిగింది, అన్ని దేశాల్లో జరిగింది. ఈ ఇది జరగడం వల్ల ఏమి నష్టం జరిగిందంటే పేదవాళ్ళు తలకు మించిన అప్పులు చేసి ఆసుపత్రులకు వెళ్ళి మొత్తం ఎకరాలు ఎకరాలు అమ్ముకొని, కరోనాలో జరిగింది అది. కరోనాలో చాలామంది దెబ్బతినిపోయారు ఆర్థికంగా, మధ్యతరగతి వాళ్ళు, కాస్త డబ్బులున్నవాళ్ళు కూడా దెబ్బతిన్నారు. అంటే వైద్యులందరూ కూడా వాళ్ళని మోసం చేశారని నేను అన్నాను, కానీ మోసము చేసిన ఆసుపత్రులు కూడా చాలా ఉన్నాయి. మన లాస్ట్ ఇంత మునుపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఇవన్నీ పెట్టారు కదా, అదంతా కూడా పేదవాళ్ళకు ఉపయోగపడుతూ వచ్చింది.
ఇప్పుడు ఈ ఫ్యామిలీ కాన్సెప్ట్ అనేది ఇంకా అడ్వాన్స్డ్ అన్నమాట. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వాలు విధానాలు వివిధ విమర్శలు ఇవన్నీ ఉంటాయి, కానీ దీంట్లో ఉన్న పాజిటివ్నెస్ను కూడా గుర్తించాలి కదా. పేద ప్రజల దగ్గరికి డాక్టర్ వెళ్ళి అన్ని జీవనశైలి జబ్బులు అన్ని రకాల జబ్బులు టెస్టులు చేసి అతనికి వైద్యం అందించి, అసలు మీకు ఇంకో విషయం ఏంటంటే ఏ రోగికైనా ముఖ్యంగా డబ్బులు లేని పేదవాళ్ళకి డాక్టరు తన దగ్గరికే వచ్చి అయ్యా బాగున్నావా ఎట్లున్నావు అని చేయి పట్టుకొని నువ్వేంటి ఆయాసంగా ఉందా నీకు ఎట్లుంది ఏముంది అని అడిగితే మానసికంగా సగం జబ్బు తగ్గుతుంది అతనికి. మానసికంగా అబ్బా అయిపోయింది నా పని, నేను మంచాన పడినాను, ఇంకేముంది మన దగ్గర పెద్ద డబ్బులు లేవు, దూరంగా పోయి వైద్యాలు చేసుకోలేము అనుకున్నాడు అనుకోండి ఉదాహరణ, అతని దగ్గరికి వచ్చి డాక్టర్ కాస్త ప్రేమగా పలకరించి చేయగొట్టుకొని చూస్తే సగం జబ్బు తగ్గుతుంది. ఇది ఇది అన్నిటికంటే పెద్ద అడ్వాన్స్ మంచిది అనమాట ఇది. సార్ మరి ఫ్యామిలీ డాక్టర్ పథకంలో ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు? అందరూ గ్రామాల్లో ఉన్న ప్రజలు, అంటే ఎవరైతే అనారోగ్యం పాలవుతారో వాళ్ళందరికీ లబ్ధి చేకూరుతుంది ఒకటి. రెండోది ముఖ్యంగా రక్తహీనతని అధిగమించేదానికి గర్భిణీలకు చిన్నారులకు కూడా ఈ పౌష్టికాహారం అందించే పథకం కూడా ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో ఉంది, యాడ్ అయ్యి ఉంది. అది చాలా మంచిది అది, ఎందుకంటే వాళ్ళకి అప్పుడే కదా చిన్నపిల్లలకి వాళ్ళకు ఎదుగుదల వచ్చే వరకు పౌష్టికాహారం ఉండాలి. గర్భిణీ స్త్రీలకు ఎందుకు ఉండాలంటే వాళ్ళకు ప్రసవం అయ్యే వరకు కూడా వాళ్ళు ఎంత మంచి బలంగా ఆహారం తీసుకుంటారో బిడ్డ అంత బాగుంటాడు. ఇది కూడా ఈ కాన్సెప్ట్ కూడా దాంట్లో ఫ్యామిలీ డాక్టర్ దాంట్లో ఇన్క్లూడ్ అయ్యి ఉంది. ఇది కాకుండా 43,000 పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వ ప్రకటన ఉంది. 43,000 పోస్టులని భర్తీ చేయడం అనేది చిన్న విషయం కాదు అది. కాబట్టి ఈ అన్నిటినీ చూస్తే ఈ రాజకీయ విమర్శలను పక్కన పెడితే ఈ పథకం అంటే ప్రతి పథకం కూడా ఏదో ఒక విమర్శకు గురి కాకుండా ఇంతవరకు ఎక్కడ ఉండదు. ఈ విమర్శలన్నింటినీ పక్కన పెడితే మనము ఈ పథకము పేదవాళ్ళకి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఒక వరం, అందులో డౌట్ లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.